కార్తీక పురాణము 13వ అధ్యాయం కన్యాదాన ఫలము. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను. సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికు ఉపనయనం చేయటం ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు ఒక ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావన వీటితో తృప్తిపరచునను, ఫలం కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియుండను, ఎంతటి దుష్కృత్యములు చేసియుండను, ఎంతటి వ్యభిచారం చేసియుండను, ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటకములు త్రవ్వించినను, పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువల్ల వచ్చే ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము. కార్తీక మాసమునందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించుటయేగాక తన పితృదేవతలు కూడా తరింపజేసిన వాడగును. ఇందులో ఒక ఇతిహాసం కలదు, చెప్పేదను శ్రద్ధగా ఆలకించండి. సువీర చరిత్రము. ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచో ఓడింపబడిన వాడయ్యి భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను భక్షించుచు కాలాన్ని కడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభంతో పెరుగుచుండెను. ఆమె చూచులు వారకు కనులు పండువగా ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినమున వానప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందాలకు పరవశుడై బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజుని కోరెను. అందులకు ఆ రాజు, ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రాలని అనుభవిస్తున్నాను. మా కష్టములు తొలగుటకుగాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లి చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయినను లేకపోవటచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా నదీ తీరమున కుబేరుని గుర్చి ఘోర తపస్సును ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రని సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపెను. అటులో మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్ళి తల్లిదండ్రులను నమస్కరించి అంతవందకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమును అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉండెను. అటులో కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూస్తూ ఉండెను. ఒకనొక సాధు పుంగవుడు తపతీ నదీ తీరమునందు నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుణ్ణి కలుసుకుని, ఓ ఈ నీవెవ్వరు? నీ ముఖము వచ్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వలెవాని ఉన్నవు. నీవి అరణ్యమునందు భార్యాబిడ్డలతో నివసించుట కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశాన్ని ఏలుచుండెడి సువీరుడను రాజును. నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతముగా నీ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రము కంటే కష్టం ఏదీనూ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము ఏదీ లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడైన నందున ఈ కారడవిలోనే సకుటుంబంగా బతుకుతున్నాను. నాకిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రికినిగిచ్చి వాని వద్ద కొంత ధనాన్ని పూచుకుంటుని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడువైనను ధర్మసూక్ష్మాన్ని ఆలోపించక కన్య నమ్ముకుంటివి. కన్య విక్రయం మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మను నరకమును అనుభవించెదరు. ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవత ప్రీత్యర్థమే ఏ వ్రతం చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతల పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియేగాక అతడు మహానరకాన్ని అనుభవించును. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసాన
నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము. అటులు చేసిన ఎడల గంగా స్నానాన్ని వనరించిన ఫలము అశ్వమేధ యాగం చేసిన ఫలమును పొందుటయేగాక మొదటి కన్యను అమ్మిన దాని పాపమును కూడా తొలగిపోవును అని రాజుకి హితోపదేశం చేయగా అందుకు రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దానధర్మముల వల్ల వచ్చిన ఫలము ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖంగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతమును అవకాశమును చేతులారా జాడవీడ్చుకుంటారా? ధనం బంగారం కలవారై ప్రస్తుతం లోకములో రాణింపగలరు, కానీ ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనము ఎవరైతే ఇస్తారో వారికే ఇచ్చి పెండ్లి చేయదును, కానీ కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా అనెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడిలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వాణ్ణి తీసుకుని పోయి యమలోకములో అసిపత్రవన మను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌక్యములను అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకురలు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకానికి తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి, నేను ఎరిగి ఉన్నంత వరకును ఇతరులకు ఉపకారమును చేసి దానధర్మములు యజ్ఞయాగాదులు నరించి ఉన్నాను. నాకీ దుర్గతి ఎలా కలిగినని మనమునందుకుని నిండు కొలువు తీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడివి, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతనూ సమాంగా చూచువాడువు. నేనెన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడుకుని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రార్థయపడెను. అంతటా యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడివి, నీవెటువంటి దురాచారము గాని చేసి ఉండలేదు. అయినానేమి, నీ వంశీయుడు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకొనెను. కన్యనమ్ముకునే వారి పూర్వీకులు ఇటుమూడు తరముల వారు అటుమూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకాన్ని అనుభవించటేగాక నీచ జన్మ ఎత్తవలసి ఉండెను. నీవు పుణ్యాత్ముడు అనియు ధర్మాత్ముడు అనియు నేనెరుగుదునుగాన నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునికు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుతున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అశటకు పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము. అటలు చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గలోకానికి ఎగెదరు. కార్తీక మాసములో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడు అగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆంబోతుకు వివాహం అనర్చును కన్యాదాన ఫలము అబ్బును. కనుక నీవు వెంటనే భూలోకానికి ఎగి నేను తెలిపినట్లుగా చేసితివేమి ఆ ధర్మకార్యం వలన నీ పితృగణము తరింతురు, పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీ తీరమున ఒక పర్ణకుటీరములో నివసిస్తున్న సువీరుని భార్యను కుమార్తెను చూసి సంతోషపడి ఆమెతో యావత్తు విషయమును వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెకు సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి అతి వైభోగంగా వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను, పుణ్యం కలిగినను. కార్తీక మాసమున కన్యాదానం చేయవలనని దీక్షభూని ఆచరించిన వాడును విష్ణు సాన్నిధ్యాన్ని పొందెను. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి ఎగెను. త్రయోదశాధ్యాయ 13వ రోజు పారాయణం సంపూర్ణ.